మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఇన్ని రోజులు ఎంత మదర పండావో నేను ఊహించగలను. నువ్వు నీ బావ శ్రేయస్సుని ఇంతగా కోరుకుంటా ఉన్నావు, కానీ నేను మా అమ్మ మాటకు భయపడి నీ గురించి ఆలోచించలేకపోయినాను. కానీ నాకిప్పుడు అర్థమవుతా ఉండాలి. అది మోసంతో నా ఇంట్లో అడుగు పెట్టక ముందే నా మేనకోడల్నే నా ఇంటి కోడల్ని చేస్తాను. సూర్య ఇతరా సరే సరే ఎలాగైనా భావని నా వైపు టర్న్ చేయాలి. ఏమండి ఏమండా ఎవండి ఒక్క నిమిషం ఏంటి ఒక్క నిమిషం ఏంటి నాగర్కోయిల్ తమిళనాడులో ఉంది వెళ్ళు టికెట్ బుక్ చేయనా నీ ఏవండి ఏవండి ఏంటి ఎందుకు అలా చిరాకు పడతారు జాతకాలు మనల్ని కలపడానికి ఇష్టపడుతుంటే మీరెందుకు దూరంగా వెళ్తున్నారు ఆకాశంలో మిట్ట మధ్యన ఎర్రగా మండుతూ ఉంటుందే అదేంటో తెలుసా సూర్యుడు అది ఉన్నట్టుండి భూమి మీద పడిందనుకో ఏం జరుగుతుంది ఆలోచించడానికే భయంకరంగా ఉంది కదా మన పెళ్ళైతే అంతకన్నా భయంకరంగా ఉంటుంది జాతకాలు పుస్తకాలు వదిలి ఆలోచనలు నీ మెదడులోనే వదిలే పోవే బాబా ఒకప్పుడు మా అన్న స్వయంగా ఇలాందరికీ వడ్డించేటోడు. ఇప్పుడు అన్న స్థానంలో నేల వడ్డిస్తుండాలి.
చాలా బాగుంది కదూ. అవునవును, పులిహార ఆదిరిపోయింది. నేను చెప్పేది నేల గురించి. నీల నీలకే చాలా అందంగా ఉంది. ఎంతైనా దుర్గ చాలా అదృష్టవంతురాలు. నా కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, వాడికి నీలనిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో. దుర్గా, నాకు లడ్డు ఏది? ఆశకి హద్దుండాలే. ఇంట్లోనే బంగారం లాంటి కుర్రోడిని పెట్టుకుని దుర్గా నీలని బయటికి ఎలా పంపిస్తుంది? ఇది కూడా నీకే అక్క. అమ్మా నీల, చెప్పండి. చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో ఒకప్పటి సంతోషం, ఆ వైభవం చూస్తున్నానమ్మా. నువ్వెప్పుడు చల్లగా ఉండాలమ్మా. వస్తాను. ఏందయ్యాది, నేనేం చేసినానని నాకు దండం పెడుతుండావు? మంచి మనసుతో మా నేలని ఆదరించారు, అంతకు మించి ఇంకేం కారణం కావాలమ్మా? అది కాదయ్యా, నేలెవరు? నా అన్న కూతురేగా. నా మేనకోడల్ని నేను కాదనుకుంటానా? మీ మేనకోడలనే అనిపించుకోవటానికి నీల పడ్డ కష్టం అంతా ఇంత కాదమ్మా. పాపం నీల, ఇలాంటి ఒక గొప్ప కుటుంబంలో పుట్టి మా చిన్నింట్లో బ్రతికింది, మా మధ్యతరగతి బాధల్ని పంచుకుంది. ఏందయ్యా అట్ట మాట్లాడుతుండావు? నేలున్నదేడా? తన పెద్దమ్మింట్లోనేగా. మీ కుటుంబం నీల కుటుంబం గాదా? నీల మీ మనిషి గాదా? నీలకు నువ్వంటే ప్రాణం గాదా? అన్నంటే ఎవరికిష్టం ఉండదు బసవా. మా అన్నంటే నాకు ప్రాణమే, ఆయన కూతురంటే ఇంకా ప్రాణం. నీల నాకు దగ్గరవుతుందే గాని మీకు దూరం కావడం లేదుగా. ఏం చిన్నమ్మా, మీరు మా ఇంటికి రావటం మానేస్తారా? మాకు దూరంగా ఉంటారా? దూరంగానా? అది మా వల్ల కాదమ్మా. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను నీల వదిన మరదుల్లా కాదు, ఒక స్నేహితుల్లా మెలిగా. ప్రతి చిన్న విషయాన్ని పంచుకున్నాం. ఇకపై మీరే తనకే బాధ కలిగినా పంచుకోవాలి. బాధ పంచుకోవటం కాదమ్మా, అసలు బాధే కలగకుండా చూసుకుంటా. మీరు ప్రశాంతంగా ఉండండి. చాలమ్మా, ఆ మాట చాలు. అత్తాని పిలవయ్యా. నీలకు అత్తనైతే నీకు అత్తనేగా. అట్టగేనండి, అట్టగేనమ్మా, అట్టగే అత్తయ్య. Thank you.
చూసినావా నీలా, వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉండాదో. నా అన్న నమ్మిన తులసిని నేను ద్రోహి అనుకున్నాను, స్వార్థపరురాలు అనుకున్నాను. తులసి మీద ఎంత నమ్మకం ఉండుంటే నా అన్న ఆస్తి తన పేరు మీద రాసుంటాడు. అలాంటి తులసిని నేను అనుమానించాను. నా అన్న ప్రతిరూపమైన నిన్ను, జేడీ కూతురని నిందించినాను. అత్తయ్య బాధపడుకో, ఇప్పుడు కలిసిపోయాంగా. మా నాన్న ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. జరిగినవన్నీ మర్చిపోయి మనమెంతో ఆనందంగా ఉండాలి అత్తయ్య. అబ్బా ఏంటమ్మా ఇది, సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా బాధపడతారేంటి? అటు చూడు. అదే నీలా, నేను మా అన్నని చివరిసారిగా చూడటం. ఒరే అల్లుడు, నా మీద నీకున్న ప్రేమకి నేను పడిపోయానురా, అందుకే చెప్తున్నాను. నేను నాకు గనక ఆడపిల్ల పుడితే నువ్వే మా ఇంటి అల్లుడురా. అందరూ అట్ట మౌనంగా ఉన్నారు? ఆనందబాబు కోరిక న్యాయమైందే కదా. ఏం నీలా, మీ నాన్న కోరిక తీరుస్తావు కదా. ఏందట్ట అడుగుతుండారు? మా అన్న మాటని నీల జవదాటదు. నాకా నమ్మకం ఉండాలి. నా మేనకోడలు నీలే, నా ఇంటికి కాబోయే కోడలు. కావడం ఇష్టం లేదా ఏంటి? ఆ ఊసెత్తుగానే అట్ట ఎలిపినాది. దుర్గా, ఎవరి ఇష్టాలు వాళ్లకుంటాయి. కావాలని మన ఇష్టాలను ఎదుటి వాళ్ల మీద రుద్దితే ఇట్టాగే ఉంటాది.
అమ్మా నీల ఏందమ్మ ఇట్లా చేస్తున్నావ్ చూడమ్మ నీల ఇన్నాళ్ళు నువ్వు ఇంట్లో మనిషిని అనిపించుకోవడానికి ఎంత తపన పడ్డావ్ ఇప్పుడు వాళ్ళే నిన్ను ఇంట్లో మనిషిని చేసుకోవాలనుకుంటుంటే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా మీ అమ్మ మీద ద్వేషంతో రగిలిపోయిన మీ అత్త కళ్ళల్లో ఈరోజు ప్రేమ కనబడుతుంది ఆ ప్రేమ ఆనందం శాశ్వతంగా అలాగే ఉండాలంటే నువ్వు గతం మర్చిపోక తప్పదమ్మా అవును నీల మీ అన్న చెప్పింది నిజం అయినా గుర్తు పెట్టుకోవడానికి అది తీపి జ్ఞాపకం కాదమ్మా చేదు అనుభవం దాన్ని దాటి నువ్వు ముందుకు అడుగు వేయాలి నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది నేల నిన్నటి వరకు కట్టిపడేసిన ఆ దేవుడే ఈ రోజు నీకు సుఖపడే అవకాశాన్ని ఇచ్చాడు జీవితం అవకాశం రెండు ఒకటే చేజారిపోతే తిరిగి రావు అర్థం చేసుకోమ్మా పైగా ఇది మీ నాన్న కోరిక చెల్లెల మీద ప్రేమతో ఆయన ఇచ్చిన మాట కూతురిగా నువ్వు ఆయన మాట నిలబెట్టాలి ఆనందబాబు గారి మాట అంటే మాట అని నిరూపించాలి అమ్మా నీల ఏంది నీల మీ అత్త మాటలు నచ్చలేదా లేక మీ అత్త మాట ఇవ్వడం నచ్చలేదా ఎందుకు మొహం తిప్పుకొని వచ్చేసినావు సూర్యం చేసుకోవడం నీకిష్టం లేదా ఒకప్పుడు మీ అమ్మ మా ఇంటి కోడలు కావాల్సింది కానీ మా మూర్ఖత్వం వల్ల మేమే తన్ని దూరం చేసుకున్నాం ఆ దినం చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఈ దినం మళ్ళీ నాకు ఆ దేవుడిచ్చినాడు ఇప్పుడు నిన్ను నా కోడలిగా చేసుకుని తులసికి చేసిన అన్యాయాన్ని కొంతైనా పూడ్చే అవకాశం నాకివ్వు మా అన్న ప్రాణంగా ప్రేమించిన తులసిని ద్వేషించి నేను పాపం చేసినాను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను ఆ రోజు అవివేకంతో కళ్ళు మూసుకుపోయి తులసికివ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా నేను పొరపాటు చేసినాను ఇప్పుడు నా ఇంటి కోడలి స్థానాన్ని నీకిచ్చి నా అన్న ఆత్మకి శాంతి చేకూర్చాలనుకుంటున్నాను నా ఇంటికి వెలుగు తెస్తానని మాటివ్వు ఏందమ్మా ఆలోచిస్తుండవు ఎందుకు సంకోచిస్తుండవు నీలా అత్తయ్య అంతగా అడుగుతుంటే మాట్లాడవే సరే అని చెప్పు నీలా ఏ ఇంట్లో అయితే సంతోషం నింపాలని నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ ఇంటి మహాలక్ష్మి కంటతడి పెడుతుందమ్మా నీలా నువ్వు సరే అని
ఒక్క మాట చెప్పు. ఆ కన్నీళ్ళ ఆనంద పుష్పాలుగా మార్తాయి. ఒప్పుకోనేలా నా కొంగు చాచి అడుగుతుంటానమ్మా. మా అన్నిచ్చిన మాట నెరవేర్చు. అత్తలా కాదు, ఒక అన్నకి చెల్లెలిగా అర్థిస్తున్నాను. నా కొడుకుని పెళ్లి చేసుకోమ్మా.